శివాయ గురవే నమ సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నమస్కారములు ఈరోజు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను గురించి కొంత మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను అసలు ఆ సంక్రాంతి అనే పేరులోనే ఉందండి సమ్యక్ క్రాంతి క్రాంతి అంటే ఏంటన్నమాట ఆనంద తేజస్సు కాంతి కాంతి క్రాంతి అంటే మొహాల్లో కాంతి ఇళ్లల్లో కాంతి ఎంత లేనివాడైనా పండక్కు ఇళ్ళు దురుపుకుంటారు రంగులేసుకుంటారు సున్నాలు కొట్టిస్తారు అంటే ఏంటి ఇళ్లల్లోనూ కాంతి మనుషుల్లోనూ కాంతి ఇప్పుడు ఎంత పేదవాడైనా కొత్త బట్టలు వేసుకొని కొంచెం తలంటి పోసుకొని కూర్చుంటే అందంగా కనిపిస్తాడండి వాళ్ళు అలాగా మనకు సంతోషాన్ని సంవత్సరం మొత్తం మీద పెద్ద పండగగా పేరు పొందింది మనకు సంతోషాన్ని కలిగించేటువంటి పండగ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించేటువంటి పండగ మనం సంక్రాంతి పండగగా చెప్పుకోవచ్చు మరి ఈ సంక్రాంతి పండుగలో ముఖ్యమైనది ఏంటంటే ఈ గొబ్బిళ్ళు ఆ నెల ధనుర్మాసం నెల రోజులు మనం గొబ్బిళ్ళు పిల్లలు పెట్టుకొని అంకొటండి అలా చేసిన తర్వాత ఆవు పేడతో చేస్తారు కదా ఆ పేడని గోడకు కొడతారు పిడకలు అవుతాయి ఇలా ఈ నెల రోజుల్లో ఏర్పడేటువంటి పిడకలతో ఇక్కడ భోగమంటే చెక్కలేయటం అవి అది ఒక పద్ధతి ఈ పిడకలతో ఆవు పాలని చక్కగా పొంగల్ పొంగల్ అంటారు దాన్ని కొంతమంది ఆవు ఆ పిడకలు అలా పెట్టి దాని మీదనేమో ప్రత్యేకంగా ఆ పాలు పెట్టి వచ్చేసి పాలు పొంగాలండి పాలు పొంగితే చూపట్ మనకు తెలియకుండా ఇళ్లలో పాలు పొంగుతుంటే మనం బాధపడకలే అయ్యో కొంచెం పాలు పోయినాయి ఇంట్లో పాలు కనుక పొంగితే అంటే అన్ని పాలు పొంగించుకోమని కాదు ఇంట్లో పాలు అనుకోకుండా కూడా కొంచెం పాలు పొంగితే అది మనకు శుభకరం ప్రత్యేకంగా ఈ పొంగల్ నాడు బాగా కొత్త బియ్యం వచ్చినటువంటి దాంట్లో వేసి బెల్లం వేసి పాలల్లో పొంగిస్తే అది ఒక సంప్రదాయం అండి ఆ పొంగలు అందరం తింటారు సంతోషంగా దైవ ప్రసాదంగా దైవ నివేదం చేసి కాబట్టి ఇది ఏంటంటే అందుకే కొంతమంది ఇంగ్లీష్లో సంక్రాంతిని పొంగల్ పొంగల్ అంటుంటారు ఆ పొంగల్ అనేది మాట తెలుగు మాట అది ఇంగ్లీష్లోకి వెళ్ళి పొంగలైపోయింది పొంగలి ఈ పొంగలి అంటే ఏంటన్నమాట ఇలా పొంగటం వల్ల దీనివల్ల ఏర్పడ్డ ఒక ఏదైతే ఒక పర్వాణం ఉందో గట్టిగా ఉంటుంది అది పలుసగా ఉండదు దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఇదొక సాంప్రదాయం అండి తలంటు స్నానాలు మళ్ళీ ఆ రెండో రోజులు కూడా చక్కగా స్నానాలు చేసుకొని కొత్త బట్టలు అలంకరించుకొని అల్లుళ్ళు కూతుళ్ళు బంధువులు అందరూ కూడా వస్తారంటే దాంట్లోకి వచ్చి వాళ్ళు ఆనందాన్ని పొందుతారు ఇది సంక్రాంతి యొక్క గొప్పతనం అండి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ సంక్రాంతిలో నుండి కవి సమ్మేళనాలు కూడా జరుగుతాయండి కవులు ఎప్పటి నుంచో ఆ పూర్వం కూడా పనిచేయాలం అబ్బా ఉహు అని ఉడకే లో అంటారు కవులు ఇవాళ అలాగే ఉంది హైదరాబాద్ ఏంటి అక్కడేంటి చలి ఉదయం పదైనా చలి తగ్గటం లేదు కవులు కూడా అలా కవి సమ్మేళనాలు జరుగుతాయి సంక్రాంతి కవి ఉగాదికి సంక్రాంతికి నండి అక్కడేమో వసంత ఋతువు ఉగాది కవి సమ్మేళనం జరుగుతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చాడు సంక్రాంతి సంక్రాంతి కవి సమ్మేళనాలు ఆ కవులను కొన్ని సాహిత్య సంస్థలు పిలిచి సత్కారం చేయటం గౌరవం చేయటం ఇవన్నీ కూడా సంక్రాంతికి మనం చేస్తుంటాం అన్నిటికంటే ముగ్గులేసేటప్పుడు అండి కళ్ళాపి సలుతారండి ఈ అంటే ఇప్పుడు ఆధునికంలో వాళ్ళకి అర్థం కాదు కొంచెం వివరిస్తాను నేను అది అంటే ఏంటంటే ఒక గిన్నె ఇంత పెద్ద బాల్చే నిండా నీళ్లు తీసుకొని దాంట్లో ఆవు పేడ కలుపుతారండి అదేంటంటే అసహ్యం కదా అండి ఆవు పేడని మనం చేత్తో ఎంత ముట్టుకున్నా గోమూత్రాన్ని సేవించే వాళ్ళు ఉన్నారండి అది అనేక అనారోగ్యాలకు మందు గోమూత్రం మనకు తెలియకుండా టెక్నికల్గా వాళ్ళు వాడుతుంటారు కొన్ని ఆవు యొక్క ప్రతిదీ అందుకే పంచక వేయాలని చెప్పేసి గోవు ఆవు నెయ్యి ఆ ఆవుతో దీంట్లో శివాభిషేకానికి ఉపయోగిస్తారు వాటిని ఆవుకి అంత ప్రసిద్ధం అందువల్ల ఆ ఆవు పేడ నీళ్లలో కలిపి అలా పల్లెటూళ్ళల్లో నేల మీద చల్లితే ఇప్పుడు గచ్చు కాదులేండి పూర్వం నేల మీద అక్కడ ఏంటంటే ఆ చుట్టుపక్కలకి రావండి ఆవు పేడలో అంత గొప్పతనం ఉంది ఆవు పేడతో చేసిన పిక పిడకలు పొగ వేసి హోమాల్లో కానీ అక్కడ కానీ లేకపోతే ఇళ్లలో కానీ ఆ పొగ కనుక వ్యాపిస్తే సూక్ష్మజీవులు నశిస్తే టెక్నికల్గా ఔషధీకరణం అయినటువంటి విషయాన్ని నేను మీకు చెప్తున్నానండి అందువల్ల ఆవు పిడకలతో ఏం చేస్తారు పొంగల్ చేసుకుంటారు మిగిలిన ఏమో భోగి మంటలు వేస్తారు ఇది ఈ పొగ వల్ల కూడా ఏంటంటే ఆరోగ్యం కలుగుతుందంటే దానివల్ల ఈ విధంగా మనకు సంక్రాంతి పండగ ఎంతో ఆనందదాయకంగా మన అందరికీ కూడా సంతోషాన్ని కలిగించేటువంటి పండుగగా మరి మనం తెలుగునాడు చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఇటువంటి ఈ సంక్రాంతి పండుగని మనం ఎంతో వైభవంగా అందరూ కూడా అందరూ ఆచరిస్తారని ఆశిస్తూ స్వస్తి